हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल हर्षिता दत्ता। చిన్న ఏజ్ వాళ్ళ నుండి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఈ హోలీ. మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ అంత ఇంట్రెస్ట్ లేకుండింది, బట్ బయటికి వెళ్ళి చూస్తే ఈ హోలీ వైబ్స్ అన్నీ చూసి సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. ఇంకా షాప్స్లో అయితే హడావిడి మామూలుగా లేదు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ హోలీ బ్యాగ్స్ వాటర్ గన్స్తో ఇంకా కలర్స్ వాటర్ కలర్స్తో చాలానే ఉన్నాయి వెరైటీస్. ఇంకా ఇక్కడైతే హెర్బల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బకెట్లో వాటర్ పెట్టి ఉంచారు, మన ప్రోడక్ట్ ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి వాటర్ కలర్స్ రెడ్ పింక్ గ్రీన్లో అవైలబుల్గా ఉన్నాయి. డైరెక్ట్గా కలర్ స్కిన్కి టచ్ అవ్వడం కన్నా ఇలా వాటర్లో వేసి యూజ్ చేయడం బెటర్ అనిపించింది, అందుకే అవి పర్చేస్ చేసాం. ఒక 2 వాటర్ గన్స్ కూడా తీసుకున్నాము, అదే ఇక్కడ ట్రయల్ చేస్తూ ఉన్నాం. మా ఏరియాలో అయితే ముందు రోజే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. సో నెక్స్ట్ డే ఇంకా వెయిట్ చేయకుండా మేము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తామని వాళ్ళకి తెలియకుండా మేము స్టార్ట్ అయ్యాం. సో లెట్స్ సీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది. ఒక్కొక్కసారి బైక్ రైడ్స్ ఎలా అనిపిస్తుంటుంది మాకు కార్ రైడ్స్ కన్నా నేచర్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. ఆన్ ద వేలో ఈ బ్యూటిఫుల్ బర్డ్ వ్యూ కనిపించింది. ఎన్ని బర్డ్స్ అసలు చాలా ఉన్నాయి. ఊర్లో బర్డ్స్ అంతా ఈ ఏరియాలోనే ఉన్నాయనుకుంటా. ఫైనలీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చాలా మెల్లగా వాక్ చేసుకుంటూ ఏమాత్రం డౌట్ రాకుండా వచ్చాము. ఫస్ట్ అయితే వాళ్ళకి వెళ్ళి కలర్స్ రాయాలని ప్లాన్. సో అందుకే ఇలా కలర్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇద్దరం కలర్స్ షేర్ చేసుకున్నాము. ఇంకా సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం రండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. సో మా ప్లాన్ అయితే సక్సెస్ అయింది. వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు బాగా. ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా నీళ్లు ఫిల్ చేస్తూ ఉన్నాము. వాటర్ కలర్స్ తీసుకున్నామన్నా కదా. మా హస్బెండ్కి వాళ్ళ సిస్టర్స్తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఇంకా చిన్న పిల్లల్లాగా ఫైట్ చేస్తూ ఉంటారు. వాటర్లో అంతా ఇలా బాగా కలర్ మిక్స్ చేసేసుకొని మా గన్స్ ఫిల్ చేసేసుకున్నాం వాటర్తో. మా హోలీ సెలబ్రేషన్ ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇలా వాటర్ గన్స్తో ఆడుకోవడం చాలా బాగా అనిపించింది. ఇలా ఇంటి బయట కూడా స్పేషియస్గా ఉండింది సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ వీడియోలో మీకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది వేరే రీజన్స్ వల్ల. అసలు మనం ఈ హోలీని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అది ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడైన రాక్షసుని చంపిన రోజు, అందుకే ఈరోజు చెడుపై మంచి సాధించిన రోజు అని కూడా అంటారు. హోళికా దహనం కూడా ఈరోజే జరిగింది. అసలు ఈ హోళిక ఎవరు అంటే హిరణ్యకశిపుడి చెల్లెలు. ఈ హోళికకి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఏంటంటే అగ్ని ఈజీగా దహించలేదామని ప్రహ్లాదుని చంపడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి హోళికతో పాటు ప్రహ్లాదుని అగ్నిలో కూర్చోపెడతారు. అప్పుడు హోళికకు ఉన్న చెడు ఉద్దేశాల వల్ల ఆమె నుంచి పవర్ ప్రహ్లాదునికి వెళ్ళిపోతుంది. తనేమో మంటల్లో కాలిపోతుంది. అందుకే హోలీకి ముందు రోజు మనం మంట కాల్చి సెలబ్రేట్ చేస్తాం. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హోలీని ఫెస్టివల్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు రాధా కలిసింది ఈరోజే. శ్రీకృష్ణునికి సంబంధించిన ప్లేసెస్ లైక్ వృందావన్, బ్రజ్, నందిగావ్, బర్సానా ప్లేసెస్లో హోలీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ట్రెడిషనల్గా వీళ్ళు హోలీ రోజు న్యాచురల్ కలర్స్తో ఆడతారు. అక్కడ ఆకులు, పండ్లు, ఇంకా రూట్స్ లాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి పనికొచ్చే లాంటి పదార్థాలు వీళ్ళు వాడతారు. ఇలా వాడితే స్కిన్ కూడా చాలా రిఫ్రెష్ అవుతుంది. సో కెమికల్ కలర్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది. అందుకే మేము ఒకే ఒక కలర్ తీసుకున్నాం. సో అది అన్నమాట రీజన్ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంత హిస్టరీ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా ఊరికే పెట్టరు పెద్దవాళ్ళు, మనకి ఏదో ఒక రీజన్ ఉంటేనే పెడతారు. సో నేను చెప్పేది ఏంటంటే మనము మన ట్రెడిషన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి మన తర్వాత జనరేషన్స్కి కూడా ఫాలో అవ్వమని చెప్పాలి. వాళ్ళకి చెప్పడం వల్ల చిన్నప్పటి నుండి ఇవన్నీ పెద్దయ్యాక కూడా వాళ్ళు మన కల్చర్కి ట్రెడిషన్కి వాల్యూ ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అని నేను ఫీల్ అవుతాను. హోలీ
సో మేమంతా ఇంకా బాగా ఆడేసుకొని లాస్ట్లో అయితే ఇలా బకెట్స్ కూడా ఎత్తేసాము ఒకరి మీద ఒకరం. చాలా హ్యాపీగా ఆ ఈవినింగ్ ఈ హోలీ సెలబ్రేట్ చేసుకోవడంలోనే గడిచిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఓవరాల్గా మనం 1 lakh వ్యూస్ క్రాస్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సైనింగ్ ఆఫ్, బాయ్.